రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రభుత్వ వేప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అధికారంలో నేతన్నల మీద ఉంది శవరాజకీయాలు చేస్తున్నారన్నారు. నేతన్నల కోసం ప్రయోజనాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని తెలిపారు. వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోటి మేమందరం కూడా కలిసి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నాం. మేము ఎప్పటికైనా మీరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే నేతన్నల ప్రయోజనం కొరకు ఏదైనా నిర్ణయం తీసుకుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కానే కాదు అని పళ్ళ గుర్తి చెప్పగలుగుతాం. ఎందుకంటే మేము అటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. మేము ఈరోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ప్రభుత్వంగా ఎన్నడూ కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం. వస్త్ర ప్రపంచం మీద ఇండస్ట్రీ మీద జిఎస్టీ వేయలే, 12% జిఎస్టీ చేసి దాని తదుపరి అదనంగా అనేక రకాలుగా వాళ్ళని వేధించే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంతో పాటుగా జాతీయ చేనేత బోర్డును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. దాంతో పాటుగా జాతీయ టెక్స్టైల్ బోర్డును రద్దు చేసింది, మహాత్మా గాంధీ బునకర్ బీమా యోజన రద్దు చేసింది. అదేవిధంగా ఐసిఐసిఐ లాంబార్డ్ ఆరోగ్య బీమాను కూడా రద్దు చేసింది.